డీలర్షిప్ పేరు గ్రీన్ఫీల్డ్ ఈ మోటార్స్. అందరికి నమస్కారం. ఈరోజు అరంగాలపేట 11వ లైన్లో గ్రీన్ఫీల్డ్ మోటార్స్ మనం ఎలక్ట్రికల్ బైక్స్ ఈరోజు షోరూమ్ ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్యూర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మరి బైక్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవ్వడం, ఈరోజు 2.5 సంవత్సరాలుగా ఈ బైక్స్ కూడా మరి విడివిడిగా మరి మార్కెట్లో ఉంటాం. మంచి ప్రజాదరణ పొందడం మరి సోదరుడు మరి యంగ్ ఎంటర్ప్రెన్యూర్ హరీష్ అలాగే వాళ్ళ పెద్దలందరూ కూడా మరి షోరూమ్ను ప్రారంభించి మరి గుంటూరు పట్టణ వాసులకు కూడా మరి ఎలక్ట్రికల్ బైక్స్ అందే విధంగా మరి షోరూమ్ ఏర్పాటు చేయడం, అలాగే సర్వీస్ కానీ అలాగే మరి ముఖ్యంగా ఈరోజు మారుతున్న కాలం మనందరికీ తెలుసు కాలుష్యం ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఇప్పుడు చాలా ఫాస్ట్గా మరి ముందు రావడం, గతంలో దీని మీద ఎక్కువ ట్యాక్సేషన్ కూడా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ చాలా రిబేట్ ఇవ్వడం, అలాగే మరి వాళ్ళ విరివిరిగా ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇదివరకు ప్రతి ఒక్కడికి సైకిల్ ఉండేట్టు ఇవాళ వాళ్ళ బైక్స్ అనేవి సర్వసాధారణంగా మనం చూస్తాము. దాంతోపాటు మరి ఎంత కాలుష్యం పెరుగుతుందో మన అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళ ఎలక్ట్రికల్ వాటి మీద వెహికల్స్ కార్లు కానివ్వండి బైక్స్ కానివ్వండి వాటి మీద ఎక్కువగా గ్యాస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాలుష్యాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే మన భవిష్యత్తు కూడా మన పిల్లలు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద మరి దృష్టి సారించాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ మరి ఈ మంచి ప్రోడక్ట్ని ప్రవేశపెట్టిన ప్యూర్ ఎనర్జీ వాళ్ళకి అభినందనలు, అలాగే మా సోదరు హరీష్ గారికి మరి ఇలాంటి వ్యాపారాల్లో బాగా వృద్ధి చెంది మరిన్ని షోరూమ్లతో ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాను. ఈరోజు హరీష్ గారి ఆధ్వర్యంలో గుంటూరులో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ వెహికల్స్ టూ వీలర్స్ షోరూమ్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాము. ప్యూర్ కంపెనీ వారు
ఇది ఏదైతే ఐఐటి హైదరాబాద్ వాళ్ళ రీసెర్చ్ బేస్ మీద ఈరోజు ఈ వెహికల్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. వీటిలో బ్యాటరీ లిథియం బ్యాటరీ నడిచే వెహికల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే మన మొబైల్ ఫోన్స్ ఏ బ్యాటరీస్ మీద అయితే నడుస్తాయో అవి కూడా ఈ వెహికల్స్ కూడా అదే లిథియం బ్యాటరీస్ మీద నడుస్తూ ఉన్నాయి. వీటిని అన్ని విధాలుగా కూడా ఐఐటి హైదరాబాద్ వరకు అన్ని విధాలుగా కూడా రీసెర్చ్ చేసి బ్యాటరీస్ని అత్యంత క్వాలిటీ ఉన్న బ్యాటరీస్ని జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని దీంట్లో పెట్టవే కాకుండా అలాగే బాడీని కూడా ఏదైతే వెహికల్ బాడీ ఉందో వాటిని కూడా అన్ని టెస్ట్ని పాస్ అయిన తర్వాతే ఈరోజు మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతూ ఉంది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏ విధంగా అయితే పెట్రోల్ రేట్లు ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి అనేది. పెట్రోల్ రేట్లు పెరిగినందువల్ల కిలోమీటర్కి వెళ్ళాలంటే దాదాపుగా 7 నుంచి 8 రూపాయలు దాకా ఖర్చయ్యే పరిస్థితులు ఉంది. అదే ఇదే వెహికల్లో అయితే రూపాయిన్నర అయితే ఇంకా తక్కువ హరీష్ గారు చెప్తా ఉంది ఇంకా తక్కువనే అవుతుందని చెప్పి కాబట్టి వీటిని గుంటూరులో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఏదైతే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయో 90-95 వేలకి అదే ధరకి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఒకటి పెట్రోల్ మనం వేరే దేశాల దగ్గర నుంచి ఎగుమతి చేసుకునే పెట్రోల్ మీద మనం ఎక్కువగా దాని మీద దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. రెండవది మరీ ముఖ్యమైనది కాలుష్యం అనేది దీనివల్ల బాగా తగ్గుతుంది. కాబట్టి ఇది ఎంకరేజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలా వీటిని మంచి క్వాలిటీతో ఈరోజు ఐఐటి హైదరాబాద్ వారు అలాగే దీని వెనకాల ఉంటే రీసెర్చ్ చేసిన వారందరూ కూడా క్వాలిటీతో ఈ వెహికల్ ముందుకు తీసుకొస్తున్నారు. అన్ని టెస్ట్ పాస్ అయ్యి కాబట్టి గుంటూరు ప్రజలందరూ కూడా వీరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి హరీష్ గారిని అలాగే ఇంత ఖర్చు పెట్టి ఇంత మంచి షాప్ పెట్టి ఇంత షోరూమ్ పెట్టి ఇంత చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముందుగా ప్రొయాక్టివ్గా అందరూ ఆలోచిస్తారు, ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు ఇటువంటి కొత్త ప్రోడక్ట్ని బయటకు తీసుకోవాలంటే లేదు, ధైర్యం చేసి ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ధైర్యం చేసి తీసుకొస్తూ ఉన్న వారిని మనం అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము అందరూ కూడా కొడతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరలు, కాలుష్యం సమస్య వల్ల ప్రజెంట్ మార్కెట్లో అందరూ ఎలక్ట్రికల్ వెహికల్ గురించి రీసెంట్గా ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ ఇన్ని రోజుల వరకు మార్కెట్లో మంచి క్వాలిటీ కానీ మంచి ఫీచర్స్తో కానీ అందరికీ తగినట్టు మోడల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో పెద్దగా లేవు. ఇప్పుడు మా కంపెనీ, మేము ప్యూర్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ డీలర్షిప్ గుంటూరులో తీసుకుని ఉన్నాం. ఈ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మార్కెట్లో ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నా ప్రజల యొక్క కరెక్ట్ అవసరానికి సూట్ అయ్యే మోడల్స్ ఇప్పటివరకు మార్కెట్లో రాలేదు. ప్రజల యొక్క వాళ్ళకి యావరేజ్ స్పీడ్ ఎంత కావాలి, యావరేజ్ మైలేజ్ ఎంత కావాలి అనేవి ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ సూట్ చేస్తున్న మోడల్స్ మార్కెట్లో పెద్దగా లేవు. సో మా ప్యూర్ కంపెనీ అనేది ఐఐటి హైదరాబాద్ యొక్క ప్రొఫెసరు, వేరే ఐఐటిలో ఉన్న స్టూడెంట్స్ కలిసి కంబైన్ అయ్యి ఐఐటి సపోర్ట్తో రీసెర్చ్ చేసి డెవలప్ చేయగలిగారు. కాబట్టి కేవలం టెక్నికల్ సుపీరియారిటీ కాకుండా వాళ్ళు మార్కెట్కి కావాల్సిన ప్రొడక్ట్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేసి మినిమం ఎంత స్పీడ్ కావాలి, మినిమం ఎంత మైలేజ్ కావాలి, ఏ క్వాలిటీ కావాలి అనే దాని మీద తగినంత రీసెర్చ్ చేసి తర్వాత మాత్రమే ఒక ప్రొడక్ట్ డిజైన్ చేశారు. మార్కెట్కి సూట్ అయ్యే ప్రొడక్ట్ డిజైన్ చేయడం కోసం ముందు ప్లాన్ చేసుకొని చేయడం వల్ల మార్కెట్కి కావాల్సిన ప్రొడక్ట్ని డిజైన్ చేయగలిగారు. ఇప్పుడు ఈ మైలేజ్ మా బైక్స్లో 2 స్పీడ్లో వెహికల్స్ వస్తున్నాయి. 35-45 స్పీడ్ వెళ్ళే వెహికల్ ఒకటి వస్తుందండి, 60 స్పీడ్ వెళ్ళే వెహికల్ ఒకటి వస్తుంది. సిటీ స్పీడ్లో యావరేజ్ అందరం 35-40 వెళ్తాం కాబట్టి ఆ స్పీడ్ సూటబుల్ అయ్యే వాళ్ళ వరకు ఆ వెహికల్ ఆప్షన్ ఉంటుంది. కొంచెం స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి 60 స్పీడ్ వెహికల్ కూడా డిజైన్ చేశారు కంపెనీ వాళ్ళు. దీనివల్ల అన్ని రకాల అవసరాలు తీర్చగలిగారు మా కంపెనీ వాళ్ళు. కేవలం లో స్పీడ్ ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, లేదా హై స్పీడ్ ఇవ్వడం వల్ల లో స్పీడ్ అవసరమైన వాళ్ళకి ప్రొడక్ట్ మిస్ అవుతుంది. ఇలా అందరికీ సూట్ అయ్యేటట్టు 2 వేరియేషన్లు మా కంపెనీ వాళ్ళు డిజైన్ చేయగలిగారు. కేవలం మార్కెట్టు కావాల్సిన ఫీచర్స్ డిజైన్తో పాటు కావాల్సిన క్వాలిటీతో కూడా ప్రొడక్ట్స్ డిజైన్ చేయగలిగారు. మా కంపెనీలో ప్రొడక్ట్లో బ్యాటరీ 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. 3 ఇయర్స్ లేదా 40,000 కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది. విచ్ఎవర్ కమ్స్ ఫస్ట్, ఏదైతే ఫస్ట్ వస్తుందో దాంతో వారంటీ ఎక్స్పైర్ అవుతుందండి. మోటార్కి, కంట్రోలర్కి, ఛార్జర్కి 1 ఇయర్ వారంటీ వస్తుందండి. అండ్ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే బ్యాటరీ అండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీయే మెయిన్ హార్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండి. మనకి 90,000-85,000 మోడల్స్లో బ్యాటరీ కాస్ట్ 50,000 పైన ఉంటుందండి. సో ఆల్మోస్ట్ 60% బ్యాటరీ కాస్ట్ ఉండటం వల్ల అది మేజర్ కాంపోనెంట్ అవుతుంది. అందువల్ల మా కంపెనీ క్లియర్గా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు బ్యాటరీ మీద రీసెర్చ్ చేసి తర్వాత మాత్రమే మార్కెట్లో రిలీజ్ చేశారు. దానివల్ల మార్కెట్లో చాలా వెహికల్స్ చెప్పిన స్పీడ్గా అటు ఇటుగా వస్తుంటే మాది మాత్రం చెప్పిన రేంజ్కి
కంటే ఒక 1 or 2% 5% వరకు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. మా కంపెనీ ప్రామిస్ చేసింది దానికంటే బెటర్గానే వస్తుంది. అండ్ మా ఆల్రెడీ ఉన్న బుకింగ్సే దానికి రిఫ్లెక్షన్ అండి. ఎందుకంటే ఇంటర్నెట్లో కానివ్వండి, వివిధ మార్గాల్లో కస్టమర్లు తెలుసుకొని ముందుగానే దాన్ని బుక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల కంపెనీ గుంటూరులో ఒకటే ఉంటుంది, ఆదిరాజ్ డీలర్షిప్ ఒకటే ఉంటుంది. అయితే కేవలం హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో మాత్రమే మల్టిపుల్ డీలర్షిప్స్ ఉన్నాయి. ఇంకా అన్ని సిటీస్లో కేవలం ప్రజెంట్ ఒక్క డీలర్షిప్ ఇస్తున్నారు. ఫైనాన్స్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ అయిందండి. ఇంతకుముందు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఫీచర్స్ తక్కువ ఉండాలి, ఫైనాన్స్ ఆప్షన్ ఉండేది కాదు. మా కంపెనీ ఏంటంటే మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం వల్ల కస్టమర్ల నమ్మకం, ఫైనాన్షియల్ నమ్మకం పొందడం వల్ల ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ ఉంటుంది మా డీలర్షిప్లో. ఇంకొకటి మా దగ్గర ఏంటంటే ప్రొఫెషనల్ రీసెర్చ్, ప్రొఫెషనల్ సర్వీసు, స్పేర్ పార్ట్స్ అన్నీ ఉంటాయండి. కేవలం మా జూనియర్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ లేని టెక్నీషియన్స్ కాకుండా కంపెనీ ట్రైన్ అయిన టెక్నీషియన్స్ ఉంటారు మా దగ్గర. మా టెక్నీషియన్ కంపెనీ దగ్గర 3 months ట్రైనింగ్ అయి వస్తారు. సో ఏ సర్వీస్ అయినా ఇమీడియట్గా ఉంటుంది, ఏ స్పేర్ పార్ట్ ఇమీడియట్గా అవైలబుల్. సర్వీస్ పాయింట్ కూడా మా షోరూమ్ దగ్గర అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ.